హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా దేని వ్లాగ్ అండి, దేని మై లైఫ్. సో ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళాను, నాకు డాక్టర్ బెడ్ రెస్ట్ చెప్పారు కదండి, చాలా రోజులు అవుతుంది బయటికి వెళ్ళక అండ్ చుట్టాలు ఇంటికి కూడా వెళ్ళకుండా నేను ఇంట్లోనే ఉంటున్నాను. సో ఎక్కడికి వెళ్ళట్లేదు, ఓన్లీ హాస్పిటల్కి వెళ్ళామా ఇంటికి వచ్చామా అన్నట్టే ఉంది లైఫ్ అంతా. సో ఎప్పుడైతే రిస్ట్రిక్షన్స్ పెడతారో బయటికి వెళ్ళకూడదు, ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకోవాలి అన్నప్పుడే మనకి ఏమనిపిస్తుందంటే బయటికి వెళ్ళాలి, అది అనిపిస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ 8:30 అట్లా అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను బెడ్షీట్ చేంజ్ చేసేసాను. సో ఇక్కడ చేంజ్ చేసేసి ఇంకా బయటికి వెళ్ళే షెడ్యూల్ ఉంది కాబట్టి నేను టిఫిన్ కానీ చేయలేదు ఇంట్లో, ఓన్లీ హాట్ వాటర్ తాగేసి డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్నాను. సో బయటకు వెళ్ళి టిఫిన్ చేద్దామని ప్లాన్తో నేను ఇంకా అది ఏం షూట్ చేయలేదు. సో మీ ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో మీరు చూసేసి ఉంటారు, సో నేను ఏం తింటాను అన్నది. సో ఎర్లీ మార్నింగ్ అయితే హాట్ వాటర్ తాగుతానండి, హాట్ ఆర్ వార్మ్ వాటర్, సో వాట్ ఎవర్, కూల్ వాటర్ అన్నా తాగొచ్చు, ఏ వాటర్ అన్నా తాగొచ్చు. సో ఫస్ట్ వాటర్ తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, సో దట్ నేను వాటర్ అయితే తాగేసాను అండ్ డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్నాను. నేను ఇంకక్కడ రెడీ అవ్వాలి. సో రెడీ అయ్యాక మనం ఫస్ట్ నీట్గా బెడ్షీట్ అంతా మార్చేసుకుని బయటకు వెళ్తున్నాం కాబట్టి, సో మనం మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి నీట్గా ఉండాలి అన్న అంటే ఎవరికన్నా అనిపిస్తుంది. సో అన్నీ తిరిగి వచ్చి చేసుకోలేము. సో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఏ బట్టలు ఎక్కట్లేదండి అసలు నాకు. సో ఇక్కడ స్నానం చేసేసి మళ్ళీ ఇదే డ్రెస్ వేసుకున్నాను, ఇది నాకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఫీటింగ్ కుర్తి మీషోలో తీసుకున్నాను ఇది. సో ఇది నాకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అన్నమాట. సో నాకు ఏ ఎక్కడికి వెళ్ళినా ఈ డ్రెస్ మాత్రం కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో ఇది డ్రెస్ వేసుకున్నాను. సో నేను ఇక్కడ రెడీ అవుతున్నాను అన్నమాట బయటకు వెళ్ళడానికి. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది అయితే నేను ఈ ఫర్దర్ వీడియోలో చెప్తూ ఉంటాను, లాస్ట్ దాకా చూడండి. మీకు కానీ బ్లాగ్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి, ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఎవరైనా చూడొచ్చు. సో ఇది నా డే వ్లాగ్ అనమాట, ఇలా వెళ్తుంది. సో మా బాబు కూడా లేడు ఆ రోజు, కళ్యాణ్ చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో పద్దం వాళ్ళ ఇంటికి వెళ్ళాడని. సో నేను మా హస్బెండ్ ఇద్దరమే రెడీ అవుతున్నాం ఇక్కడ. సో వాళ్ళు లేకపోవడంతో మేము ఇద్దరం రెడీ అవి వెళ్ళాలి కాబట్టి, సో వాడిని అక్కడ పికప్ చేసుకుని మేము ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్తాము. సో ఇంకా రెడీ అవుతున్నాను. ఎవరైనా ఫస్ట్ లేడీస్ ఎంత ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అంత రెడీ అవ్వాలి అనిపించదు, ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఓన్లీ క్రీమ్స్ కూడా అట్లే ఫౌండేషన్ కానీ ఏమి సంథింగ్ ఓన్లీ పౌడర్ రాస్తున్నాను అంతే, హెయిర్ మీద కూడా కేర్ తీసుకోవట్లేదు, హెయిర్ అంతా ఊడిపోతుంది. సో నేను కేర్ తీసుకోవాలి, ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ప్రెగ్నెన్సీలో చాలా లాస్ అవుతుందండి హెయిర్ అన్నది, చాలా అంటే చాలా. సో కొంచెం మందికి ఏంటంటే ఆ తీసుకున్న మెడిసిన్స్ వల్ల హీట్ ఎక్కువైపోయి సో ఎక్కువ హెయిర్ ఫాల్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం మందికి నాకు గ్రోత్ ఉంది బట్ హెయిర్ ఫాల్ అన్నది ఎక్కువగా ఉందన్నమాట. సో చెప్తాను, సో ఎటువంటి టిప్స్ తీసుకుంటున్నాను, ఎటువంటి ఫాలో అవుతాను అది మీతో షేర్ చేసుకుంటాను. సో సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. సో నా ఫేస్ అనేది చూసారు కదా ఏమి ఉండదు, జస్ట్ నేను ఇక్కడ. సో నేచర్ చూసారా, మేము వెళ్ళే దారిలో అనమాట, మా ఇంటి నుంచి కొంచెం దూరంలో. సో విలేజ్ అంటే ఇలానే ఉంటుందండి, చాలా బాగుంటుంది వెదర్, ఆ రోజు కూడా చాలా బాగుంది, ఎక్కువ ఎండలేదు. సో నార్మల్గా మబ్బేస్తూ ఉందన్నమాట ఎర్లీ మార్నింగ్. సో ఎక్కడైతే మా కళ్యాణ్ పికప్ చేసుకుని స్వీట్ బేకరీకి వచ్చేసాము. సో బేకరీలో కేక్ తీసేసుకుంటున్నాము. సో మేము బర్త్డే పార్టీకి వెళ్తున్నామండి, బర్త్డే పార్టీ అంటే ఏదో గ్రాండ్గా ఏం కాదు నా చుట్టాల. సో బాబుదన్నమాట, సో అక్కడికి వెళ్తున్నాము. సో మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ. సో అది చూపిస్తున్నాను. సో ఇక్కడికి వచ్చేసాక లంచ్ అంతా అయిపోయింది, అంతా నేను రికార్డ్ చేయలేదు. సో ఇది ఈవినింగ్ టైం, లైక్ 4:30-5 o'clock ఆ టైంలో అనమాట. సో వాడికి ఏదో కొంచెం బెలూన్స్ ఇలా డెకరేషన్ చేసి కేక్ కట్ చేయడానికి రెడీ చేసామన్నమాట. సో కేక్ అంటే మేము తీసుకెళ్ళాం కదండి, అదే కట్ చేస్తున్నాము.
సో మన కళ్యాణం ఇక్కడికి వచ్చాక వాటర్ దాంట్లో బబుల్లో వాటర్ వేసి ఆడుతున్నాడు అనమాట. ఇదేండి అండ్ చాలా బాగుంటుంది ఈ వ్లాగ్. సో చాలా రోజులైంది ఎక్కువగా బయటికి వెళ్ళక, సో అది అనమాట. సో బర్త్డే బాయ్ అనమాట, బర్త్డే బాయ్ కాబట్టి తీసాను వీడియో. సో ఇక్కడ స్నో బాటిల్ ఉంటుంది కదా, సో అది పట్టుకున్నాడండి. సో స్నో కొట్టుడదామని. సో కేక్ ఏమైందంటే ఇట్లా అంత మెస్సి అంటే కొంచెం కింద పడిపోయింది. కింద పడిపోయిందంటే కళ్యాణ్ పట్టుకున్నాడు కదా బేకరీ దగ్గర, అప్పుడు కింద ఇలా వదిలేస్తే అది కొంచెం జరిగిపోయింది కేక్ అన్నది. ఓకే బట్ ఏది డ్యామేజ్ కాలేదు, బట్ బాగానే ఉంది. సో ఇక్కడ వీడియో తీస్తున్నాను నేనే అంట. సో కొంచెం ఏం జరిగింది ఏంటంటే డే లైఫ్లో చూడ అంటే డే ఇన్ మై లైఫ్ అంటే ఏం జరిగింది అంతా చూపించాలి కాబట్టి నేను ఇది క్యాప్చర్ చేశాను. ఈవినింగ్ టైంలో బయటికి వెళ్తున్నామండి. సో బయటికి వెళ్తున్నాము, ఇదైతే రాజమండ్రి రోడ్ మెయిన్ రోడ్, తాడితోట రోడ్ ఇది. సో అక్కడ బట్టలు అన్నది మనకి రీజనబుల్ హోల్సేల్ ధరల్లో దొరుకుతాయి అన్నమాట, హోల్సేల్స్లో. సో ఇక్కడ వాళ్ళిద్దరు బట్టలు తీసుకుంటున్నారు, కళ్యాణ్ కూడా బట్టలు తీసుకున్నాడు. సో నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట, షాప్ మాత్రం చాలా బాగుంది అండ్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో ఇక్కడైతే మేము దేవి చౌక్ వచ్చేసామండి, రాజమండ్రిలో ఫేవరెట్ ప్లేస్ నవరాత్రుల్లో. ఇక్కడ వెళ్తాయి అండి, కన్నులకి కళ్ళు సరిపోవు అనమాట, చూడడానికి కళ్ళు సరిపోనంత లైటింగ్ ఉంటుంది. సో అమ్మవారు అంతా చాలా బాగా డెకరేషన్ చేస్తారు, లైటింగ్ అండి అండ్ రష్ కూడా అలాగే ఉంటుంది అండ్ బయట బొమ్మలు కానీ అండ్ చాలా అమ్ముతారు. ఇది 9 డేస్ ఆర్ 10-11 డేస్ ఇట్లా ఉంటుందండి. సో మీరు కానీ రాజమండ్రిలో ఎవరిని ఉండుంటే నాకు కామెంట్ చేయండి ఆర్ నాట్ లైక్ చేయండి. సో ఇదైతే క్యాప్చర్ చేశాను. సెవెంత్ మంత్లో కూడా నేను వెళ్ళి. సో ఇక్కడైతే చూసారు కదా నేను ఎంత బాగున్నాయి బొమ్మలు, కొనాలనిపిస్తుంది కానీ మనం అంత అనిపి నాకేమనిపిస్తుంది అంటే లాస్ట్ డేస్లో వెళ్తే కొంచెం రీజనబుల్గా ఇచ్చేస్తారు వాళ్ళు, లేదు ఇప్పుడు మాత్రం ఫిక్స్ అంటారు, అన్నీ ఫిక్స్డ్ అన్నది పెట్టేస్తారు. నాకేంటంటే 10 సార్లు ఆలోచిస్తాను, ఫుడ్ దగ్గర ఆలోచించను కానీ ఇలాంటి వస్తువులు కొనే దగ్గర మాత్రం ఆలోచిస్తాను. చూసారు కదండి లైటింగ్ సూపర్ ఉంటుంది. నేను ప్రెగ్నెన్సీలో అయితే ఇదే వాక్ చేయడం అంటే ఇప్పుడు దాకా రెస్ట్ తీసుకున్నాను ఎప్పుడు, కానీ బెడ్ రెస్ట్ అన్నారు కాబట్టి నేను ఎప్పుడు బయటికి వెళ్ళి కానీ షాపింగ్ కానీ ఏం చేయలేదు. జస్ట్ ఎక్కడికైనా వెళ్తే కొంచెం దూరం తప్పించి ఎక్కువ వాక్ చేయలేదు. ఇక్కడ కూడా 20 మినిట్స్ ఉన్నామేమో అంతే, ఎక్కువగా అయితే ఏం లేవు. క్యాప్చర్ చేయాలన్న కాబట్టి ఆయన చూడాలనిపిస్తుంది. సో చూస్తాం మళ్ళీ నెక్స్ట్ డే ఎలా. సో ఇక్కడ బాగుంది కదా, సో ఇక్కడ బాగుంది కదా. నేను వాయిస్ రికార్డ్ ఇస్తుంటే మా బాబు కూడా వాయిస్ రికార్డ్ ఇస్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ చూస్తారు అమ్మవారి లైటింగ్ ఎంత బాగుంటుంది అంటే రాజమండ్రిలో ఎవరున్నా కంపల్సరీ వెళ్తారు. ఒక 9 డేస్లో ఒక 10 డేస్ అయినా అలా వెళ్తూ ఉంటారు, 10 టైమ్స్ అయినా వెళ్తూ ఉంటారు, అంత బాగుంటుందండి నైట్ టైమ్స్ చాలా బాగుంటుంది. ఇంకా నడిచే ఓపే స్కోప్ అంతా అయిపోయింది నాకు, ఇక్కడ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని ఫిక్స్ అయిపోయాం కాబట్టి మళ్ళీ రిటర్న్ ఏమి తీసుకోలేదు. అసలు మేము ఇక ఒక బొమ్మ కూడా కొనలేదు. తిన్నవి కొన్ని ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది కదా, అది కూడా ఫాస్ట్ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోవట్లేదండి. సో ఇక ఏదైతే తీసుకున్నామో అది చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ వెళ్ళడమే ఎక్కువ, చాలా రష్ ఉంది మనకి. ఇంకా కళ్ళు కానీ కళ్ళు తిరిగేస్తే చూసి చూసి. సో ఇక్కడైతే వెళ్ళిపోతున్నాను అనమాట. చాలా బాగుంటాయి ఇక్కడ తీర్థం అంటే చాలా బాగుంటుంది కదండి. సిటీలో ఉన్న వాళ్ళకి అంత తెలీదు, సిటీ అంటే లైక్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అవన్నీ తీర్థాలు ఇలాంటివి జరగవు కదా ఎక్కువ, అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు. సో ఇలాంటివి చూడాలంటే ఇలాగే ఇలా తీర్థాలకి అండ్ జాతరలు అలాంటిటికి వెళ్తే ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ స్మోక్ బిస్కెట్స్ తిన్నారనమాట, స్మోక్ వస్తాయి కదా. సో అవి ట్రై చేసాను జస్ట్ ఒకటి అండ్ పానీపూరి తయారు చేసాను. ఈ వ్లాగ్ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.